ఒడిశాలో మూడు వందల కోట్లకు పైగా నగదును ఆదాయ పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు మద్యం తయారీ కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణలతో బుధవారం సోదాలు నిర్వహించిన అధికారులు ఈ క్రమంలో భారీ మొత్తంలో డబ్బు పట్టుకున్నారు బీరువాల్లో దాచి ఉంచిన వేలాది నోట్ల కట్టణలు లెక్కించలేక యంత్రాలు సైతం మొరాయించాయి ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు పట్టుకున్నారు పలు మద్యం కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడ్డాయనే ఆరోపణల నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి ఇందులో భాగంగా రెండు మద్యం కంపెనీలకు చెందిన కార్యాలయాలు నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో బీరువాలు భద్రపరిచిన కోట్ల విలువైన డబ్బు కట్టలను స్వాధీనం చేసుకున్నారు ఇంత పెద్ద మొత్తంలో డబ్బును చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు వీటిని బుధవారం లెక్కించడం ప్రారంభించగా ఇప్పటి వరకు యాభై కోట్ల నగదును లెక్కించినట్లు అధికారులు చెప్పారు నగదు లెక్కించే యంత్రాలను నిరాటంకంగా నడపడం వల్ల అవి పనిచేయడం లేదని వివరించారు జార్ఖండ్లోని పలు మద్యం కంపెనీల్లోనూ ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది బౌద్ధ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు జరిగాయి పశ్చిమ ఒడిశాలో అతిపెద్ద స్వదేశీ మద్యం తయారీ విక్రయ కంపెనీల్లో ఒకటిగా ఉన్న బల్దేవ్ సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు చెందిన బలంగీర్ కార్యాలయంలో నూట యాభై కోట్లకు పైగా నగదు దొరికింది సంబల్పూర్ కార్పొరేట్ కార్యాలయంలో కూడా నూట కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు బల్దేవ్ సాంస్థ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ కు వ్యాపార భాగస్వామిగా ఉంది ప్రస్తుతం ఒడిశాలోని బలంగీర్ సంబల్పూర్ జిల్లాలు జార్ఖండ్లోని రాంచీ లోహర్దగా ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు సుందర్గఢ్ మద్యం వ్యాపారి రాజ్ కిషోర్ ప్రసాద్ జైష్వాల్ కు చెందిన ఇళ్లు కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు జరిగాయి కోల్కతాలోనూ ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది